ఏప్రిల్ దాటిపోయి మే వస్తున్నా కూడా చూసారా ఎలా వర్షం పడుతుందో అండ్ ఫుల్ చలిగా ఉందనమాట ఈ టైంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపించింది సో సాంబార్ మొదలు పెట్టాను ఏమైనా కూరగాయలు ఉన్నాయా అని చూస్తే అసలు ఏవో రెండు మూడు అన్ని మిగిలి ఉన్నాయి సో పప్పు పెట్టేసి నా దగ్గర ఉన్న రాడిష్ ఆనియన్ మిర్చి వేసిన తర్వాత ఆలు వేసి క్యారెట్ వేసి అండ్ కొంచెం దోసకాయ ఉంది కదా మనం పప్పులో వేసుకుంటాం ఆ దోసకాయ కూడా ఉందనమాట అది కూడా వేసాను తర్వాత పసుపు ఉప్పు కారం యాజ్ యూజువల్ మన చింతపండు రసం కూడా వేసాను కానీ మీకు చూపించడం మర్చిపోయాను లాస్ట్కి టొమాటో వేసి కొంచెం వెజిటబుల్స్ ఉడికేదాకా అలా అటు ఇటు తిప్పాను ఈ గుంట గుంట గిన్నె బలం ఉంది కదా సరే దీంట్లో ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం చేశాను అనమాట దాంట్లో కొన్ని వాటర్ వేసి వేసి లాస్ట్కి సాంబార్ వేసి పట్ ఫట్ పట్ఫడ కలిపేసి ఇట్లా ఉడకబెడితే చూడండి ఎలా ఉందో నైట్ అన్నం మిగిలిపోతే దాంట్లో సాంబార్ వేసుకొని మంచిగా లంచ్ని సూపర్గా ఎంజాయ్ చేశాను ఎలా ఉంది